బేడి ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందాం. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయానికి ఎదురుగా సన్నిధి వీధిలో స్వామికి అభిముఖంగా అంజలిబద్ధుడయి ఉన్న ఆంజనేయుడే బేడి ఆంజనేయ స్వామి. కాళ్లకు చేతులకు బేడీలు తగిలించిన మూర్తిగా హనుమాన్కు ఆ పేరు వచ్చింది. ఆంజనేయుడు అంజనాదేవి పుత్రుడు. తిరుమలలో తపస్సు చేసి ఆమె ఈ కుమారుణ్ణి కనిందని ప్రతీతి. బాల్యంలో హనుమాన్ చాలా అల్లరి పనులు చేసేవాడు. కుమారుణ్ణి కట్టడి చేయడం కోసం అంజనాదేవి హనుమాన్కు బేడీలు వేసి ఆ వెంకటేశ్వర స్వామికి ఎదురుగా నిలబెట్టి తాను వచ్చేంత వరకు ఇక్కడే ఉండమని చెప్పి ఆకాశగంగ వైపు వెళ్ళారు. అప్పటి నుంచి తన తల్లి రాక కోసం ఆంజనేయ స్వామి ఇక్కడ ఎదురు చూస్తున్నారు. తన ప్రియమైన భక్తుడు తన దేవాలయం ముందు ఒంటరిగా నిలబడి ఉండటం చూసి శ్రీ వెంకటేశ్వరుడు ప్రతిరోజు బాలహనుమంతుడికి సకాలంలో ఆహారం అందించాలని మరియు తన తల్లి తిరిగి వచ్చేంత వరకు అతన్ని బాగా చూసుకోవాలని ఆలయ అర్చకులకు సూచించినట్లు చెబుతారు. అందుకే ప్రతిరోజు శ్రీ భూవరాహ స్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. అదే నైవేద్యాన్ని ఈ ఆలయంలోకి తీసుకొచ్చి హనుమంతుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతారామ లక్ష్మణుడు ఆలయ మాడవీధిలో విహరిస్తూ శ్రీ బేడి ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకుంటారు. ఆ సమయంలో స్వామి అమ్మవారులకు కర్పూర హారతులు సమర్పించిన అర్చకులు ఆ శేషహారతిని హనుమంతుడికి సమర్పించడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. అనంతరం రాములవారి మెడలో ఉన్న పూలహారాన్ని రామభక్తుడు హనుమంతుడికి అలంకరిస్తారు. ఈ ఆలయం మహత్ పాలనంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా నిర్మించబడిందని నమ్ముతారు. ప్రతి ఆదివారము ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా అభిషేకము పూజలు నిర్వహిస్తారు. బేడి ఆంజనేయ స్వామి గురించి తెలుసుకున్నాం కదండి. ఆ ఆంజనేయ స్తుతుడు ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు. జై హనుమాన్.